స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖి తెలంగాణ టూర్ టెన్షన్ రేపుతోంది. కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్ ఫారూఖి రేపు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో మునావర్ ఫారూఖి హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. దీంతో ఆయన్ని ముందస్తుగా అరెస్ట్ చేశారు. మునావర్ ఫారూఖి ఈవెంట్ నిర్వహించే హాల్ను తగలబెడతామని ఎమ్మెల్యే రాజా సింగ్ వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షోకు సంబంధించిన టికెట్లు విక్రయిస్తున్న సంస్థను దగ్ధం చేస్తామన్నారు. మునావర్ హైదరాబాద్కు వస్తే గనక కొట్టి పంపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు రాజా సింగ్. ఫారూఖి హైదరాబాద్లో అడుగు పెడితే తాము చేయాల్సింది చేసి తీరుతామని, ఏం జరిగినా సరే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. టికెట్స్ కొన్న వాళ్లలో బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారని, ఇప్పటికైనా ఫారూఖి ఈవెంట్ను ఆపేయాలని తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి వద్దకు భారీ సంఖ్యలో వెళ్లిన పోలీసులు ఆయన్ని ముందస్తు అరెస్ట్ చేశారు. మునవర్ ఫారూఖి కార్యక్రమం రద్దు చేయాలని డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్. గతంలో కూడా ఆయన ప్రోగ్రామ్ చేయకూడదు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కేటీఆర్ గారికి రామ భక్తులపైన కోపమా లేక రాముడిపైన కోపమా అది అర్థం కాదు. అనవసరం మా రాముడిని తిట్టే వ్యక్తి మునవర్ ఫారూఖిని పిలిపించి 20 తారీఖు సాయంత్రం 8 PM నుంచి 11 PM వరకు ఆయన ప్రోగ్రాం శిల్పకళా వేదికలో చేపిస్తున్నారు. అసలు కేటీఆర్ గారు ఉద్దేశం ఏముంది కొద్ది క్లియర్ చేయాలి. ఇవాళ యావత్ తెలంగాణలో రామభక్తులు మనోభావులకి దెబ్బ తగిలేలాగా అట్లాంటి పనులు కేటీఆర్ గారు చేస్తున్నారు. నేను కేటీఆర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మునవర్ ఫారూఖి ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి మన తెలంగాణలో చాలా వరకు మంచి కామెడీ చేసే వ్యక్తులు ఉన్నారు, యావత్ భారతదేశంలో మంచి మంచి కామెడీ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మీరు పిలవండి. మేము కూడా మీ ఎంబడి ఫ్రెండ్ సీట్లో కూర్చొని ఆయన కామెడీ మేము చూస్తాం. కానీ మా రాముడిని తిట్టే వ్యక్తి, సీతామాతని తిట్టే వ్యక్తి మునవర్ ఫారూఖి. చాలా వరకు స్టేట్లో ఆయన ప్రోగ్రాం రద్దు చేసినారు, కొట్టి పంపించినారు, కేసులు బుక్ చేసినారు, జైలు కూడా పంపిస్తారు. ఈయనకి నోరుకి కంట్రోల్ ఉండదు. అటు ఫారూఖి షోను నిలిపివేయాలంటూ డీజీపీని కలిశారు బీజేవైఎం నాయకులు. షో జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మునావర్ ఫారూఖి డోంగ్రీ టు నోవేర్ పేరుతో స్టాండప్ కామెడీ షోలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హిందూ సంఘాలు మునావర్పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. ముఖ్యంగా సీతాదేవిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో మునావర్ షోలను నిషేధించారు. ఏక్కా కపూర్ నిర్వహించిన క్యాప్టివ్ రియాలిటీ షో లాకప్లో మునావర్ విజేతగా నిలిచారు. ఆ తర్వాత మునావర్ ఫారూఖికి మంత్రి కేటీఆర్ బహిరంగంగా ఆహ్వానం పలికారు. గత జనవరిలోనే మునావర్ హైదరాబాద్లో షో జరపాలని ప్లాన్ చేసినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. కేసీఆర్ కేటీఆర్ హిందూ సమాజాన్ని కామెడీ చేసి పారేస్తున్నారని విమర్శలు గుప్పించారు బీజేపీ నేతలు. అయితే కేటీఆర్ మాత్రం హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరమని, మునావర్ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్లో షో పేరుతో మునావర్ ఫారూఖి అడుగు పెడుతుండటంతో రచ్చ జరుగుతోంది. ఫారూఖి పేరు ఆయన కామెడియన్, ఆయనకి 8 రాజ్యాలు బ్యాన్గా ఉన్నారు.
ఎందుకంటే ప్రతిసారి హిందూ దేవీ దేవతల కోసం గలీజ్ గలీజ్గా మాట్లాడాలి, కామెడీ చేయాలి, ఇదే ఆయన పరిస్థితి. కానీ దుర్భాగ్యం ఏముంది అంటే తెలంగాణలో ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఒక 6 నెలల ముందు కూడా ఆయనకి పర్మిషన్ ఇచ్చినారు, కానీ ఆ రోజు కూడా భారతీయ జనతా యువమోర్చా కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ మతాలు ప్రతి ఒక్కరూ ఆయన విరోధ చేసుకొని 6 నెలల ముందు ఆయన షో మినం క్యాన్సిల్ చేసినారు. కానీ మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఆగస్ట్ 20 రోజు హైటెక్ సిటీ మాదాపూర్లో కేటీఆర్ ఆయనకి పర్మిషన్ ఇచ్చుకొని ఇక్కడ ఆయన షో జరుగుతుంది. నేను కేటీఆర్కి అడుగుతున్నా, ఆ హిందూ కోసం చెప్తున్నా, మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఒకవేళ ఆయన హైదరాబాద్కి వచ్చి ఆయన మతాల కోసం మళ్ళీ హిందూ ధర్మం కోసం చెప్తున్నారు, ఏదో ఒకటి చెప్పినా, ఏదో ఒకటి హైదరాబాద్లో జరిగింది, ఆ జిమ్మేదారి డైరెక్ట్గా కేటీఆర్ది ఉంటాయి, టీఆర్ఎస్ పార్టీ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా, ఆ రోజు ఏం జరుగుతాయి మనకైతే తెలియదు అని నేను చెప్తున్నాను.